అండ్ ఇప్పుడు మీరు చెప్పారు వ్యాక్సిన్కి సంబంధించి అంటే టీకాలకు కూడా సంబంధించి చిన్నపిల్లలు ఎక్కువగా వేస్తూ ఉంటారు ఒక సర్టన్ ఏజ్ వచ్చే వరకు అవి ఇప్పుడు ఒకప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగాయని చెప్పొచ్చు కదా ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఎందుకు అంటే పెరిగింది సిస్టమా లేకపోతే ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి మన మెడికల్ సిస్టమ్ ఇంకా కరెక్షన్లోకి రావాలి ప్రతి ఒక్కటి టీకాతో తగ్గించుకోవాలనే కాన్సెప్ట్ వెళ్ళాలి ఇప్పుడు ఫ్లూ ఫీవర్ రాకుండా టీకా వేస్తాం బట్ ఫ్లూ ఫీవర్ వస్తే వేరే జబ్బులకు మన బాడీ స్ట్రాంగ్ అవుతుంది రావాలి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తేనే మన బాడీ పెద్ద ప్రాబ్లం తగ్గుట కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది ఆ చిన్న ప్రాబ్లం రానికుండా మనం చేయడం వల్ల పొద్దున పెద్ద ప్రాబ్లమ్స్ తట్టుకునే కెపాసిటీ మనకు ఉండదు చాలామంది కరోనాలో డెత్ కేసెస్ చాలామంది పెద్ద పెద్ద డిసీజెస్ని తట్టుకునే కెపాసిటీ లేదు అంటే కనుక వాళ్లకు ది డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్మాల్ హెల్త్ ఇష్యూస్ అందుకే ఎక్కువ టీకా వేయడం వల్ల ఎక్కువ యాంటీబయాటిక్లు వాడడం వల్ల మన బాడీని మన యొక్క సిస్టమ్ను మనమే డిస్టర్బ్ చేసుకుంటున్నాం సో దానివల్ల ఎక్కువ మేజర్ అంటే కనుక మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉందనుకోండి ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఎదుర్కొనే సిస్టమ్ మన బాడీలో తయారవుతుంది ఫైటింగ్ సిస్టమ్ మెకానిజం సో ఆ ఇమ్యూనిటీని మనం స్ట్రాంగ్ చేసుకోకుండా మన మెడిసిన్స్ పైన వాడే కొద్ది చిన్న ప్రాబ్లం అయినా పెద్దగా కనిపించే అవకాశం ఉంది కాబట్టి కామన్గా మిస్టేక్ చేస్తున్నాం అంతే కనుక దయచేసి నేను చెప్పేటేంటే కనుక సో మెడిసిన్స్ ఎంత తక్కువ వాడగలిగితే మెడిసిన్స్ దగ్గరికి వెళ్ళకపోతే ఏ ఏ అవసరం లేదు ఏ హోమోపతి అవసరం లేదు మీకు ఏ అలోపతి అవసరం లేదు ఏ ఆయుర్వేదిక అవసరం లేదు ఏ మెడిసిన్ వాడకపోతే మన బాడీ ఈజ్ ఏ వండర్ఫుల్ సిస్టమ్ ఒక సింగిల్ సెల్ నుంచి ఒక చిన్న చిన్న కణం నుంచి మనం ఒక మిలియన్స్ ఆఫ్ కణాలు తయారు చేసుకునే బాడీ తయారు ఏంటంటే ఇట్ ఈస్ నాట్ సో సింపుల్ అటువంటి దాన్ని సింపుల్ ఆఫ్టరల్ తో మనం డిస్టర్బ్ చేయగలుగుతున్నాం అంటే దాని ప్రాసెస్ డిస్టర్బ్ చేయకూడదు అంటే కనుక ఇట్ ఈస్ అ సో బ్యాడ్ దాని ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం తట్టుకోగలిగితే పర్వాలేదు తట్టుకోలేకపోతే దానికి అడ్వాన్స్ చూపిస్తుంది చాలా అంటే అందరికీ ఎఫెక్ట్ అవుతుందంటే అంటే చెప్పలేము కొందరికి ఎఫెక్ట్ అవ్వచ్చు ఎవరికైతే సస్టైనబిలిటీ ఉందో వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు ఎవరికైతే సస్టబిలిటీ లేదో వాళ్ళు ఇటువంటి ఎఫెక్ట్ వచ్చే అవకాశాలు